हाई फ्रेंड्स, नेनु मी जयदेश। मीरु चूस्तुन्नारु जेडी इलेक्ट्रिकल्स यूट्यूब चैनल। फ्रेंड्स, इदि वाल्यू वैक्यूम पंप। इदि दीनि कास्ट वच्चि 3500 रीसेंट गा तीसुकोवडं जरिगिंदन्नमाट। अयिते फ्रेंड्स, इप्पुडु ई वैक्यूम पंप तो वैक्यूम एला चेयालि, मनं तर्वात 410 गैस एला चार्ज चेयालनि मनं ई वीडियोलो कंप्लीट गा अयिते तेलुसुकोबोतुन्नां। मन वीडियोनि अयिते स्किप चेयकुंडा एंड वरकु चूडंडि చూడండి। అలాగే మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం చూడడం అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని అయితే యాక్టివేట్ చేసుకోండి। అలాగే నా వీడియో కనుక నచ్చినట్లయితే మీరు ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం। వీడియో స్టార్ట్ చేస్తే మనకి ఆల్రెడీ మనకి వ్యాక్యూమ్ పంపు ఆన్లో ఉంది, కంప్రెసరు వ్యాక్యూమ్ అన్నది అవడం జరుగుతుంది అనమాట। అయితే దీనికి ఎలా కనెక్ట్ చేసుకోవాలన్నది నేను లాస్ట్ ఒక వీడియో అయితే పెట్టడం జరిగింది। నెక్స్ట్ ఇక్కడ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను। అదేంటంటే మాన్యువల్ వాల్వ్ గేజ్ ఉంటుంది కదా, అందులో ఒకసారి ఒక లైన్ అన్నది కంప్రెసర్ కనెక్ట్ చేసుకోవాలి, ఎనదర్ లైన్ అన్నది వ్యాక్యూమ్ పంపు కనెక్ట్ చేసుకోవాలన్నమాట। ఆ కనెక్షన్ ఎలా ఉంటుందంటే, సైడ్ అంటే మాన్యువల్ వాల్వ్ గేజ్కి లెఫ్ట్ సైడ్ అన్నమాట, లెఫ్ట్ సైడ్ ఒకటి అలాగే డౌన్ సైడ్ ఒకటి ఉంటుంది। లెఫ్ట్ సైడ్ది మనం వాక్యూమ్ పంప్ కన్నది కనెక్ట్ చేసుకోవాలి, చూడొచ్చు ఇక్కడ మీరు। నెక్స్ట్ కింద ఉన్నది మనం కంప్రెసర్ కన్నా కనెక్ట్ చేసుకోవాలి, ఎందుకంటే మనం వాల్వ్ క్లోజ్ చేసినప్పుడు కంప్రెసర్లో ఉన్న ప్రెజర్ ఎంత అన్నది షో అవ్వాలి అంటే కనుక మనం కనెక్షన్ అనేది కింద నిచ్చుకోవాలి। సో ఇప్పుడైతే వాక్యూమ్ అన్నది అవుతుంది, వాక్యూమ్ పంపు అలాగే వాక్యూమ్ పంప్ రన్ అవ్వడం సౌండ్ ఎక్కువ పెడితే నేను నా వాయిస్ డిస్టర్బెన్స్ అవుతుంది అని చెప్పి కొంచెం వాల్యూమ్ అయితే తగ్గించడం జరిగింది। చూడొచ్చు ఇప్పుడు వాక్యూమ్ అయితే కంప్లీట్ అయిపోయింది, వాక్యూమ్ 10 to 15 minutes పెడితే సరిపోతుంది। నెక్స్ట్ ఇంకా ప్రెజర్ అంటావా, వాక్యూమ్ ప్రెజర్ 20 to 30 ఉంటే సరిపోద్ది అనమాట, 40 అట పెట్టకూడదు। ఇవి వాక్యూమ్ చేయడం వల్ల కూడా కంప్రెసర్ ఓవర్ హీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, సో మీరు 30 to 35 పెడితే సరిపోతుంది। ఓకే ఫ్రెండ్స్, వాక్యూమ్ పంప్తో వాక్యూమ్ చేయడం అయిపోయింది, ఇప్పుడు కనెక్షన్ ఉన్నది డిస్కనెక్ట్ చేస్తాం, అదే ఛార్జ్ లైన్స్. నెక్స్ట్ ఇప్పుడు పవర్ కేబుల్ కనెక్షన్ ఉన్నది చూడొచ్చు ఇక్కడ, ఇది ఓ జనరల్ ఏసీ। ఈ ఏసీకి కనెక్షన్ ఎలా ఉంటుందంటే, మనకి అవుట్డోర్ కన్నది ఇన్కమింగ్ సప్లై ఇవ్వాలి, అవుట్డోర్ నుంచి అవుట్డోర్ నుంచి ఇండోర్కి సప్లై వెళ్తుంది అనమాట। అంటే ఇక్కడ 2 కేబుల్స్ వస్తాయి, నార్మల్గా అయితే ఇండోర్కి పవర్ ఇస్తే ఇండోర్ నుంచి అవుట్డోర్కి వస్తుంది, ఇక్కడ అలా కాదు, ఇండోర్కి అవుట్డోర్కి పవర్ ఇవ్వాలి, అవుట్డోర్ నుంచి ఇండోర్కి పవర్ వెళ్తుంది అనమాట। చూడొచ్చు ఇక్కడ మీరు సేమ్ ఇందాక వాక్యూమ్ పంప్కి ఏ కనెక్షన్ ఏ ఛార్జ్ లైన్ అయితే ఇచ్చామో అది ఇక్కడ గ్యాస్ సిలిండర్కి ఇచ్చుకోవాలి। ఇందాక వాక్యూమ్ పంప్కి ఏ కనెక్షన్ అయితే ఇచ్చామో అది గ్యాస్ సిలిండర్కి ఇచ్చుకోవాలి। నెక్స్ట్ కంప్రెసర్కి ఏ కనెక్షన్ ఇచ్చామో అది కంప్రెసర్కి సేమ్ ఎలాగ ఉన్నది అలాగా ఇచ్చేసుకుని మనం ఇక్కడ గ్యాస్ సిలిండర్ దగ్గర వాల్ అన్నది చాలా తక్కువగా రిలీజ్ చేసుకోవాలి, ఎందుకంటే ఎక్కువగా రిలీజ్ చేస్తే 410 ప్రెజర్ అన్నది చాలా హై ప్రెజర్ అన్నమాట। ఈ కనెక్షన్ పైపులు ఉన్నాయి కదా, ఛార్జ్ లైన్ పైపులు, అవి కూడా ఒక్కొక్కసారి పేలిపోవడం జరుగుతుంది, అంటే పైన ఉన్న ఇన్సులేషన్ పట్టమని సౌండ్ వచ్చి మనకి ఒక భయంకరమైన ఇది రప్పించుతాయి, ఒక్కొక్కసారి ఆల్రెడీ మనం ఫేస్ చేసాం కూడా చెప్తున్నాం। సో చాలా తక్కువ రిలీజ్ చేసుకుని మాన్యువల్ వాల్వ్ గేజ్ ద్వారా ఈ గ్యాస్ అనేది కొంచెం ఎక్కువ టైం పట్టినా సరే చాలా తక్కువగా గ్యాస్ అనేది రిలీజ్ చేస్తూ ఉండాలి। R22 గ్యాస్ లాగా జమ్మను రిలీజ్ చేస్తే ఇది ప్రెజర్ అన్నది కరెక్ట్గా చూపించదు, R22 గ్యాస్ అన్నది కంప్రెసర్ ఆన్ అయిన తర్వాత ప్రెజర్ గేజ్ 60-65 ఉన్నది, ఒక 5 మినిట్స్లోనే కరెక్ట్గా షో చేస్తుంది మనకి, అది చూపిస్తుంది। బట్ 410 గ్యాస్ మాత్రం మనం స్టెప్ బై స్టెప్ అలా కొంచెం రిలీజ్ చేసుకుంటా కూలింగ్ ఎఫిషియన్సీని చెక్ చేసుకుంటూ బ్యాక్ సైడ్ ఫ్యాన్, అవుట్డోర్లో ఉన్న ఫ్యాన్, హీట్ కన్జప్షన్ ఎలా వస్తుంది అన్నది మనం అన్నీ కూడా అబ్జర్వ్ చేసుకుంటూ చాలా జాగ్రత్తగా అయితే మనం 410 గ్యాస్ అనేది ఎక్కించుకోవాల్సి ఉంటుంది। సో ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు ఇక్కడ నేను స్క్రూ స్పాండర్ రెంచ్తో జస్ట్ చిన్నదిలా రిలీజ్ చేస్తున్నాను, మళ్ళీ క్లోజ్ చేస్తున్నాను, మళ్ళీ రిలీజ్ చేస్తున్నాను, మళ్ళీ క్లోజ్ చేస్తున్నాను, అలా కొంచెంగా కూడా ఎక్కించుకోవాలన్నమాట। ఈ 410 గ్యాస్ అనేది హై ప్రెజర్ గ్యాస్, నెక్స్ట్ R32 గ్యాస్ కూడా హై ప్రెజర్ గ్యాస్ అనమాట। వీటి PSI దీని ప్రెజర్ గేజ్ వచ్చి 120 ఉంటుంది, R22 గ్యాస్ ఏమో 65
60 ఉంటుంది దానికి దీనికి హాఫ్ హాఫ్ ప్రెజర్ తేడా ఉంటుందన్నమాట చూడొచ్చు మీరు ఇక్కడ 120 ఇక్కడ 60 ఇక్కడ హాఫ్ హాఫ్ ప్రెజర్ తేడా ఉందంటే ఇది ఎంత హై ప్రెజర్ ఉంది మీరు ఒక ఒక థింకింగ్ అయితే మీకు రావస్తుంది సో దాన్ని బట్టి మీరు చూసుకుని చాలా జాగ్రత్తగా అయితే ఎక్కించుకోవాలి ఇలా వీడియో చూసి అయితే మీరు డైరెక్ట్గా ఈ గ్యాస్ ఛార్జ్ చేయడానికి అయితే ఫాలో అయిపోకండి ఎప్పుడు కూడా ఒక సీనియర్ టెక్నీషియన్స్తో ఒక 5 to 6 టైమ్స్ అయినా సరే మొత్తం ఎలా ప్రాసెస్ ఏంటి అన్నది కంప్లీట్గా తెలుసుకుని అప్పుడు సీనియర్ టెక్నీషియన్ పక్కన ఉంటుండగా మీరు ఒక 3-4 టైమ్స్ అన్నది గ్యాస్ ఛార్జ్ చేయడం ఒక బేసిక్గా అలా తెలుసుకుంటూ ఉంటే తర్వాత మీరు ఓన్గా చేయగలిగే క్యాపబిలిటీ ఉంటుంది బట్ మీరు రిస్క్ అయితే చేసి డైరెక్ట్ అటాక్గా అయితే మీరు 410 కానీ R32 అయితే ఎక్కించొద్దు R22 అయితే కొంచెం పాజిబిలిటీ ఉంటుంది మీరు ట్రై చేయొచ్చు బట్ 410 R32 దగ్గర మీరు రిస్క్ అయితే చేయొద్దు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇది మొత్తం మీద గ్యాస్ అయితే స్లో స్లోలీగా రిలీజ్ చేసుకుంటూ మనకి కూలింగ్ ఎఫిషియన్సీని పైప్స్ ద్వారా చెక్ చేసుకోవాలి నెక్స్ట్ బ్యాక్ సైడ్ అవుట్డోర్లో వచ్చే హీట్ కన్జప్షన్ ద్వారా కూడా మనం ఈ కూలింగ్ ఎఫిషియన్సీని మనం తెలుసుకోవచ్చు అన్నమాట చూస్తున్నారు కదా ఇది గ్యాస్ అయితే ఎక్కించేటప్పుడు ఎప్పుడు కంగారు పడకూడదు చాలా స్లో స్లోగా ఎక్కించుకుంటూ ఉండాలి నెక్స్ట్ వ్యాక్యూమ్ అన్నది చాలా ఇంపార్టెంట్ 410 R32 గ్యాసులకి వ్యాక్యూమ్ చేసి మనం అందులో ఉన్న ఎయిర్ అంతా జీరో చేసి అప్పుడు ఫుల్ఫిల్గా మనం గ్యాస్ అన్నది ఎక్కిస్తేనే అప్పుడు మనకి చోక్ అవ్వకుండా గ్యాస్ అన్నది బాగా ఎక్కుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనం గ్యాస్ అయితే ఎక్కించడం కంప్లీట్ అయిపోయింది 120 PSI అన్నమాట 120 PSI అనేది మనం కరెక్ట్గా మెయింటైన్ చేసి అప్పుడు ఈ ఛార్జ్ లైన్స్ అనేది డిస్కనెక్ట్ చేసుకోవాలి ఇది ఫ్రెండ్స్ ఇది కరెక్ట్గా మీరు ప్రాసెస్ ప్రకారం చేసుకుంటూ గ్యాస్ అన్నది కరెక్ట్గా ఎక్కించుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని మనకి లైక్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తుంటే నాకు కొంచెం ఇంట్రెస్ట్ అన్నది పెరుగుతుంది అన్నమాట ఇటువంటి వీడియోస్ చేయడానికి సో ఫ్రెండ్స్ మీరైతే ఖచ్చితంగా నాకు సపోర్ట్ అయితే ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీలైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నెక్స్ట్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ వెరీ థ్యాంక్ యూ అండ్ జై హింద్ ఫ్రెండ్స్